ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇన్నాళ్ళు తెలియకుండా ప్రాంక్ చేశాం కదా, ఇప్పుడు తెలిసి వీళ్ళంతా మా ఆఫీస్ స్టాఫ్ అనమాట. దిస్ ఇస్ మై ఆఫీస్. ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం. ఈమె అనలైజర్ అంటే మేనేజర్ అనమాట. ఈమె మాకు సజెస్ట్ చేస్తుంటుంది ఫోటోషూట్స్ చేయడము, కాస్ట్యూమ్ డిజైనర్. ఈమె ఆమె వచ్చేసి ఏజెంట్ ఆర్టిస్ట్ను తీసుకొస్తుంటుంది. ఈయన కెమెరామ్యాన్ అండ్ ఈ అబ్బాయి ఆఫీస్లో కెమెరాను సిస్టమ్స్ ఎడిటింగ్ అవి ఇవి చేస్తుంటాడు. నేను తెలుసుకల పెద్ద అవులే కానీ కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో ఇప్పుడు మనము ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం. నచ్చిన వాళ్ళే చూడండి, ఇది 18+ వీడియో. నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి, ఊరికే బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దు. ఓకేనా? ప్లీజ్ నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లెట్స్ కంటిన్యూ. ఏం పాప, ఏం పేరు నీ పేరు? సంధ్య. నచ్చిననా? వీడు చిన్నప్పుడు వివేకానందుడు కాదు, కామాందుడు. నీ పేరు పాప? సుధా. సుధా. నీ పేరు బ్రదర్? మనోజ్. మనోజ్. ఇంట్రడక్షన్ కోసం ఇవన్నీ. మీ పేరు? గుడ్ నేమ్? చందు. చందు. చందు చంద్రిక. నీ పేరు? సుబ్బు. సుబ్బు. ఇప్పుడు మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం. ఓకేనా? దబిడి దిబిడే. గట్టిగా తిప్ప, తిరగట్లే, స్టక్ అవు. రెడీ, అటాక్. నిజం చెప్తావా, చెప్పింది చేస్తావా? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. ఏమడిగినా నిజం చెప్తావా? ఏమడిగినా? ఫస్ట్, ఇంతవరకు ఎంతమంది నీకు ప్రపోజ్ చేశారు? అంటే అది ఫోర్. నలుగురు. ఎవరు నచ్చలే? నో. ఏ నచ్చలే? అదే, ఎందుకు నచ్చలే? అది తెలీదు, బట్ నచ్చలే వాళ్ళు. అప్పుడు లవ్ మీద ఇంట్రెస్ట్ లేకున్నా. ఏ, నువ్వు అందంగా ఉంటావు, పోగరా. అందుకని ఎవరు నచ్చలేదా? అంటే ఏక నిరంజన్లో కంగనా రన్ అవుతుంటది అనమాట. అట్లున్నావు, నీ కళ్ళు ఐస్ మెస్మరైజింగ్ ఉన్నాయి. నువ్వు ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చిన రోజే పడిపోయినా? ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చిన రోజే పడిపోయినా? మూవీ కోసం నాకు ప్రభాస్ దొరకలేదు, అందుకే ఎవరికి ఎక్సెప్ట్. వేసుకో సాంబా, మ్యూజిక్ వేసుకో. ప్రభాస్ కావాలంట మేడంకి. సరే కానీ ఫస్ట్ డే ఆఫీస్కి వచ్చిన రోజే ట్రైల్ వేసా, నీకు తెలుసా? నాకే వచ్చింది. కమాన్, ఆస్క్ ఎనీథింగ్, ఆస్క్ మీ ఎనీథింగ్. ట్రూత్. దబిడి దిబిడి, భయపడే ప్రసక్తే లేదు. కత్తిరపాపతో వీడియో చేసావు కదా, రైట్? మరి కత్తిరపాప నన్ను వేసాడు, నన్ను వేసాడు అని పెడతా ఉంది. మరి వేసావా వేయలేదా? వేయలేదు, నా దగ్గర మ్యాటర్ లేదా, అది పబ్లిసిటీ స్టంట్. నిజం ఇది. నిజంగానే మ్యాటర్ లేదా? మ్యాటర్ ఉంది, పబ్లిసిటీ స్టంట్ అంతే అది. ఓకే, రెడీ. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. సుబ్బు అడుగుతావు క్వశ్చన్ ఏదైనా? అయితే రెడీ, నువ్వు వర్జినా కాదా? ఆర్ యు ఎ వర్జిన్? నేను వర్జిన్ ఏంటి, 25 ఏళ్ళు ఇప్పటికైనా చాలా గడిచిపోయినాయి. ఇంకా ఈ వర్జిన్ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు చెప్పడానికి? నీకు సిగ్గుందా? ఇప్పటికి వచ్చి ఎన్నిసార్లు కలిసావు? కలవడం ఏంటి అది? అన్నారు లవర్ ఒకటి ఉంది శ్రావణి అని, ఎప్పుడో పురాతన కాలంలో. దాంతో అన్ని అయిపోయినాయి, అంతే. కేలికతం దుకాణం బంద్. సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఇది మానవ సృష్టి, యూనో. ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఫన్ అండ్ బెడ్రూమ్ లైక్ ఫన్ అండ్ యూనో సమ్ టైమ్స్ ఇట్స్ లైక్ ఫన్ ఫన్. చూడు, ఆఫీస్ లో ఒకటి డౌట్ ఉంది నాకు. ఏం డౌట్ అంటే, నువ్వు ఆ పిల్లకి ట్రైల్ వేస్తున్నావని అనుమానం ఆఫీస్ లో అందరికి. నిజమే. మరేంటి నీ ఒపీనియన్? నిజమే రెడ్డి. నీ ఒపీనియన్ ఏంటి? కెమెరా ఫేస్ చూపి ఒకసారి, చూపి ఫేస్ కెమెరాకి. ఆ పిల్లకి ట్రైల్ వేస్తున్నా. నిజమే, నిజమేనా? నిజమే. ఎందుకు వేస్తానా? ఏం నచ్చింది? నచ్చింది. అదే ఏం నచ్చింది అని అడుగుతున్నది. నల్లగొండనంటే ఎందుకు నల్లగొండను? ఏమని చెప్తా చెప్పు. నీ ఒపీనియన్ ఏంటి? ఏం లేదు, ఎవరి ట్రైల్ వాడేసుకొని మనకేం వచ్చింది? ఒక ఏదైనా చూపించడమో, వర్షం కలిసిన రాత్రి కలవడమో, ఏదో ఒకటి ఉండాలి కదా. ఇష్టం లేదు, ఓన్లీ కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ చూసుకొని నీ ఆఫీస్ లో పని చూసుకొని వెళ్ళిపోవడం అంతే. నా వర్క్ ఏదో నేను చూసుకోవాలి. ఒకవేళ నేను వచ్చి ప్రపోజ్ చేస్తే? నో, నాకు నచ్చలి కదా.
రోజు ఆఫీస్కి లేట్ గా ఎందుకు వస్తావు నువ్వు? రాత్రి త్వరగా పడిపోను. అంటే నీ కెమెరా మ్యాన్ షార్ట్ డ్రెస్ వేసుకుని వచ్చిన పెద్ద డ్రెస్ ఆమె ఫస్ట్ చీర కట్టుకోవచ్చింది, డ్రెస్ మార్చినావు. అవును. ఆ డ్రెస్ నువ్వు చెప్తే మార్చిందా? అవును. మరి ఈ వీడియోకి అయితే ఎలాగో బాగుంటుంది, ఈ డ్రెస్ వేసుకోండి అని చెప్పి ఆ డ్రెస్ వేసుకుంది. డైరెక్ట్ క్వశ్చన్, సాతినాయుడు కూడా చూస్తుంది. చూడండి. చూసినావా లేదా? చూసిన. చూశాను. ఇప్పేసింది. ఇప్పేసింది. రెడీ. ఇప్పేసింది. ఇప్పేసింది. రెడీ. సరే, చూసినా అన్నావు కదా స్వాతినాయుడిని, మరి స్వాతినాయుడి కడికి పోయావు? మరి పోలేదు. కాదురా, అప్పుడంటే సన్నగా ఉంది, ఇప్పుడు లావుగా ఇంకా మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఇంత ఎలక మీద ఇంత పెద్ద బండరా అయితే ఎలకేమైతుంది? సస్తుంది. ఇంత లావు ఉంటే ఇలా ఉన్నాను నేను, నా మేవాడితే ఊపిరి ఆడుతుంది. అప్పుడు ఇప్పటివరకు ఎన్ని పనులు అయినాయి? 12 టైమ్స్. How many members? అంటే 12 టైమ్స్ అని అంటే ఒక్క మెంబర్ తోటే 12 టైమ్స్. అబద్ధాలు చెప్పొద్దు. అంటే ఒక్క మనిషి తోటే 12 టైమ్స్. అప్పుడు నువ్వు 12 టైమ్స్ అన్నది రాంగ్ ఆన్సర్ కదరా. ఎంతమంది అయ్యింది అంటే ఎన్ని పనులు అయ్యాను అన్నారు కాబట్టి నాకు. యాందిరయ్యా, యాం చేస్తున్నా పులిహోర బలి కలుపుతూ ఫస్ట్ గేమ్ ఆడతా. నెక్స్ట్ నీకే సిగ్గుంటే చెప్పాలి. పాపా పీసు సీల. సరే, ఇప్పటి వరకు నీకు ప్రపోజ్ చేసిన వాళ్ళ గురించి చెప్పావు కదా, నువ్వెవరినన్నా ప్రపోజ్ చేసావా? నో. ఇంతవరకు నిజంగా ఎవరికి ప్రపోజ్ చేయలేదా? అంటే నాకు ఒపీనియన్ రాలేదు, అంటే ఒకరికి చెయ్యాలి అని. కొంప తీసి నువ్వు లెస్బీనా ఏంటి? ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 26 ఇయర్స్ కి ఒక అమ్మాయి ఎవరికి ప్రపోజ్ చేయలేదు, ఎవరికి పడలేదు అంటే నమ్మడానికి మేము చోళ్ళలో పూలు పెట్టుకున్నా ఏంది? నాకు తెలిసి నువ్వు లెస్బియనే అంటావు. డేర్ డేర్ కదా, నన్ను కిస్ చేయమని చెప్పు ప్లీజ్. ఆరాట పడుతున్నారు కానీ వీడికి జై కిస్. ఇది ఎక్సైట్మెంట్ క్వశ్చన్. దా వీడికి జై క్వశ్చన్. దా సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. వచ్చిందిరా మామ. కళ్ళు మూసుకో. అదంతా మా సినిమా లేదు. నవ్విలు మింగేయాలి. నవ్విలు మింగలా? సరే నవ్వులు మింగాలి. మూయకూడదు. కళ్ళు తెరవచ్చా? కళ్ళు తెరవచ్చు. కళ్ళు తెరవచ్చు. ఏంటది ఎన్ని మెరుపుగా తీరిపోతుంది ఇక్కడ మంట. కూర్చో. ఎంత పని అయిందా లేదా? అయింది. పైతనే ఎవడాడు? మా ఆయనతో. నీకు పెళ్ళయిందా?
నేను తిరుగుతామబ్బా, మా పరిస్థితి మాది. ఒంటరిగానే ఉన్నాను మరి. దాంతో పాటు కుక్కుర్తలో ఉన్నాం. ఇంత కుక్కుర్తలు ఇంత కర్రలో ఉంటారని నాకేం తెలుసు. నువ్వు సింగిలే కదా ఇంతకి, నువ్వు కమిటాడా స్వామి? శ్రీకాంత్ రెడ్డి, సరే చెప్పు. అంత కక్కుర్తి ఉండద్దు, కళ్ళు మూసుకో అన్నప్పుడు కళ్ళు మూసుకో. కాదు, ఓకే, కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు, కళ్ళు మూసుకొని అవసరం లేదు. నేను దాంట్లో ఏమేమి కలిపానో చెప్తే చాలు. దాన్ని తాగి ఏమేమి కలిపి చేసి చెప్తా. నేను ఇచ్చిన దాన్ని తాగి దాంట్లో ఏమి కలిపారో చెప్ చాలు. కళ్ళు మూయాల్సిన అవసరం లేదులే. మండుతున్నట్టుంది గైస్, నిజం చెప్తాను. పానం పోతుంది, ఉప్పు ఇంత డెంగిడు, కారం ఉప్పు. లేదు మింగాలి, లేదు ఎంతైనా మింగాల్సిందే, అదే డేర్. ఇది శ్రీకాంత్ రెడ్డితో దడదడ అంటే బీపీ పెరిగిపోతే కొట్టాట. మింగేసి రాడు.